మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర పరిధిలోని జన్మభూమి నగర్ వద్ద ఉన్న అంబేద్కర్ నగర్లో సర్వే నంబర్ 294లో నివసిస్తున్న 67 సంవత్సరాల శోభారాణి తనకు ఉన్నదంతా అమ్ముకుని 140 గజాలలో ఫ్లాట్ కొనుక్కుంది. అందులో చిన్న ఇల్లు కట్టుకుంది. అప్పు చేసి ఇంకొంచెం పెద్దగా కట్టుకోవాలి అనుకుంది. హద్దు అదుపు లేకుండా వృద్ధురాలి అని కూడా చూడకుండా డేవిడ్ రాజు అనే వ్యక్తి కబ్జాకి పాల్పడుతున్నారని, రెవెన్యూ అధికారులు పోలీసులు కూడా తమని ఏమీ చేయలేరని, మాపై బెదిరింపులకు గురి చేస్తున్నారని మీడియా సమావేశంలో ఆమె గోడును విన్నవించుకుంది. మీరు ఈ సత్యకామ న్యూస్ ఛానల్ ఆఫీస్ కి వచ్చినారు, ఎవరు చెప్పారు? ఇది ప్రెస్ వాళ్ళ దగ్గర వెళ్తే న్యాయం జరుగుతుంది అని అంటే ఎక్కడ వెళ్ళాలంటే ఇట్లా పలానా సార్ దగ్గర వెళ్తే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అని మీ రోజు మా అమ్మని తీసుకొని వచ్చిన మీ ఆఫీస్. ఏమైంది అమ్మా, ఏం జరిగింది? డేవిడ్ రాజు అనేటైన నన్ను ఫస్ట్ గుడిసె లెక్కుండే అది తీసి మళ్ళా సింగిల్ బెడ్రూమ్ కట్టుకుందామని రింగులు వేసుకున్నా. బేస్మెంట్ లేపితే ఆయన మళ్ళా ఇచ్చిండ్రు. మళ్ళా తర్వాత 2 సంవత్సరాలు బట్టి ఎప్పుడు పని చేసినా గానీ ఆయన మళ్ళా పోలీసు వాళ్ళని తీసుకొని వస్తుండ్రు, నన్ను కట్టనిస్తలేడు. నిన్న మాత్రం కట్టేసి చుట్టూ గోడ కట్టేసి గేట్ పెట్టేసిండ్రు. ఇంతకు ముందు కూడా 3-4 సార్లు మనుషులను తీసుకొని వచ్చిండు, రౌడీలను తీసుకొని వచ్చిండు, బెదిరించిండు. నాకు నాయే అని పొడి చేస్తా చంపేస్తా అని బెదిరించిండు మా అమ్మకు. నేనైతే లేను, నేనైతే డ్యూటీకి పోయినా. మా అమ్మకి ఇంట్లో ఒక్కతే ఉంటది, పిల్లలు స్కూల్ కు పోతారు. ఆమెను భయభ్రాంతులకు గురి చేస్తుంది, ధమ్కి ఇస్తాడు. ఫ్లాట్ లోని రౌడీలను తీసుకొని వస్తున్నాడు ఫ్లాట్ల మీద, ఇది కబ్జాలు చేస్తున్నాడు, ఇది నాది అంటారు, నాది నాది. అరే నీది ఏమైనా ఉంటే నీ పేపర్ తెచ్చి మాట్లాడుకో, నాకు ఎవరైతే అమ్మినరో అతని దగ్గర నేను నీకు తీసుకపోతా, నా పేపర్ తీసుకొచ్చి చూపిస్తా నీకు. నీకు ఎవరు అమ్మినరో వాళ్ళ పేపర్ తీసుకొచ్చి చూపించి నీదైతే నువ్వు తీసుకో, నాదైతే నేను తీసుకుంటాను కూడా చెప్పిన. మీ పేరు? నా పేరు వెంకటరాజు. వెంకటరాజు గారు చెప్పండి, ఇప్పుడు ఏమైతుంది మీ జాగాలో? మా ఫ్లాట్ లో ఇప్పుడు డేవిడ్ రాజు అనే అతను వచ్చి కబ్జా చేసుకుని కడతా ఉన్నాడు. నిన్న వెళ్ళి వచ్చి కడుతుంటే అమ్మ వెళ్ళి మాట్లాడిండ్రు, మా ఫ్లాట్ లో ఎందుకు కడుతున్నావు నువ్వు, నాది కదా అంటే ఇది నీది కాదు నాది, నేను కట్టుకుంటా అని చెప్పి బెదిరించిండు. ఏమన్నీ బెదిరించిండు? నువ్వు ఇక్కడక్కడ పోలీస్ స్టేషన్ లో ఈడాడ పోయినా ఉంటే చంపేస్తా నీకు అట్లా ఇట్లా అని ఇష్టం వచ్చినట్లు తిట్టి బెదిరించిండ. పోలీస్ స్టేషన్ లో పోతే చంపేస్తా అంటున్నారు? ఇక్కడ కంప్లైంట్ చేస్తే చంపేస్తా అని చెప్పేసి బెదిరించిండ. నేను లేకుండే బయట పోయినా, వచ్చిన తర్వాత నేను ఆడ ఏడ్చుకుంటా కూర్చుంది ఇంట్లో అడిగితే అట్లా అని చెప్పింది. ఓకే, మీరు ఎప్పుడు కేసు చేసినావు ఈయన మీద, డేవిడ్ రాజు మీద కోర్టుల? అది 2018. అప్పటి నుంచి డేవిడ్ రాజు కోర్టు కి రెగ్యులర్ వస్తున్నారా? కోర్టుల కేసు వేసినప్పటి నుంచి ఇప్పుడు ఒక్క దాన్ని కూడా అటెండ్ కాలేదు, కూడా అటెండ్ కాలేదు. ఎవరెవరి మీద మీరు కేసు వేసినారు? నేను మహేష్ నాకు అమ్మిండు కదా, మహేష్ మీద వేసాము. అండ్ అతని మీద డేవిడ్ రాజు నా వర్క్ ఒక ఇబ్బంది కలిగిస్తుండ్రు, నేను ఫ్లాట్ కట్టుకుంటుంటే అని. నాకు బాలమహేష్ అమ్మిండు మా అమ్మకు. 2008 లాగా కొనుక్కున్నాం మేము, ఇప్పుడు కొన్నది కాదు, నిన్న మొన్న కొన్నది కాదు ఆ ప్లాట్. 2008 లా కొనుక్కున్నాం మేము, అప్పుడు చిన్న గుడిసె వేసుకొని ఉండే 2014-15. ఇప్పుడు సరిపోతలేదు అని చెప్పి కొంచెం పెద్దగా చేసుకుందాం అనేసరికి ఈయన వచ్చి మధ్యలో నాకు అమ్మిండు అని అంటే, నీకు అమ్మిన వాళ్ళు ఎవరయ్యా తీసుకురా, నాకు అమ్మినారా నేను తీసుకొచ్చి చూపిస్తా అంటే ఆ పేపర్లు దేడు. ఆల్రెడీ కమిటీ వాళ్ళ ముట కూడా ఒకసారి కూర్చుండబెట్టి మాట్లాడితే అప్పుడు కూడా ఆయన ఏం పేపర్ తీసుకురాలేదు అంటే, పిఎస్ పోతా అంటాడు, పని ఆపిస్తాడు, మేము పని చేస్తే వీళ్ళని వాళ్ళని తీసుకొచ్చి రౌడీలను తీసుకొచ్చి పొడుపుసారి చంపుతా అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు మా అమ్మకు. ఆమెకి ఏమైనా అయిందంటే రేపు పొద్దుగల మా పరిస్థితి ఏంటి, మాకు ఎవరు దిక్కు? మేము నౌకర్ రోజులు పెట్టుకుని ఇంకా పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల. ఇట్లా మేము ఇదే ఒకసారి మా అమ్మతో కూడా కోర్టులో కూడా 2 సంవత్సరాల క్రితం ఇట్లా అయినప్పుడే కోర్టులో కూడా కేసు వేయించిన, అది ఇంకా డిక్లేర్ కానే కాలేదు. మొన్న పిఎస్ పోతే కూడా వేరే పాత సార్ ఉన్నప్పుడు పిఎస్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆ సార్ కూడా చెప్పింది, కోర్టుల కేసు ఉంది కదా బాబు, ఆ లాండ్ మీద ఎవరు పోకండి, అది తేలిన తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడుకోండి అని కూడా చెప్పింది. ఇప్పుడు మళ్ళీ వేరే సార్ మారిందంటే మళ్ళీ ఇప్పుడు
నువ్వు అంటే నిన్ను మాట్లాడితే నువ్వు పోయి మాట్లాడుకోకో, కేసులో పోయి మాట్లాడుకోకో అంటాడు. ఇప్పుడు ప్రెసెంట్ గా ఏం ప్రాబ్లం ఉంది అది చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ నా ప్లేస్ లో వచ్చి ఆయన ఆక్యుపై చేసుకుని కంపౌండ్ వాళ్ళు కట్టి గేట్ పెట్టుకుని పోయిండు. ఇప్పుడు ఎవరు? డేవిడ్ రాజు. ఇంకా ఎందుకు అంటే చంపుతాను బెదిరిస్తున్నాడు. ఇక్కడ పోతే పోలీస్ స్టేషన్ పోతే చంపుతాను, నేను ఇంటికి పోతే చంపుతా, ఆడికి పోతే చంపుతాను, భయప్రాంతంలో గురి చేస్తున్నాడు మమ్మల్ని. ఇంకా ఎవరున్నారా? డేవిడ్ రాజు ఒకటి. డేవిడ్ రాజు ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. ఆయనతో పాటు వచ్చినప్పుడల్లా నలుగురు నేర్చుకొని వస్తాడు. మీరు పోలీస్ స్టేషన్ కి అప్రోచ్ చేసినారా? చెప్తారా పోలీస్? ఇప్పుడు పోతా నేను, నువ్వు పోయి చెప్తా. పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాయి. మీరు ఒక పని చేయండి, ఇన్స్పెక్టర్ గారు దగ్గర పోండి. పోతా ఇప్పుడు పక్కా మీకు 101%.